నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 4.1 కోట్ల మంది ఓటర్లు, 46389 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. కొలకలూరులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన పెమ్మసాని గ్రామస్తులతో ముఖాముఖి. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారని విమర్శ. సర్వజనుల సంక్షేమమే కూటమి లక్ష్యం, ఆ దిశగానే మేనిఫెస్టో ఉందన్న కన్నా లక్ష్మీనారాయణ. తూర్పు పశ్చిమలో టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. గ్రామ గ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్న భాష్యం ప్రవీణ్, సమస్యలపై ఆరా, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా. తూర్పులో మస్తాన్ వలీ విస్తృత ప్రచారం, కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా. పదేళ్లు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ఆరోపణ. తల్లి కోసం కూతురి ఆరాటం, వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సాయం కోరుతూ విన్నపం. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెలగపూడిలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఈసీ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 46389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపించినట్లు తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 16345 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి డబ్బు మద్యాన్ని సీజ్ చేస్తున్నట్లు ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. మనం ఎలక్షన్ కమిషన్కి పంపించిన ప్రపోజల్ ప్రకారం 224 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ప్రపోజల్ పంపించడం జరిగింది. ఫైనల్ ఫిగర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ రోజుకి ఫార్ విచ్ విల్ బి యూటిలైజ్డ్ ఫార్ ద అప్కమింగ్ ఎలక్షన్ ఇస్ 46389 పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ చేయడం జరుగుతుంది. ఈరోజు దాకా అంటే ఈరోజే మనం 200 crores క్రాస్ అయ్యాము సీజర్స్లో. 203 crores ఫిగర్ వచ్చింది ఇప్పుడు. దాంట్లో 47 crore క్యాష్ ఉంది, లిక్కర్ 28 crores, డ్రగ్స్ 3.6 crores, ప్రీషియస్ మెటల్స్ 105 crores, తర్వాత అదర్ ఐటమ్స్లో 14 crores. సో టోటల్ 203 crores సంబంధించి సీజర్ 16 మార్చ్ అంటే అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా చేయడం జరిగింది. రాష్ట్రాభివృద్ధిని పక్కకు పెట్టి అవినీతి అరాచక పాలనకు వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. తెనాలి మండలం కొలకలూరులో టీడీపీ కార్యాలయంను ప్రారంభించి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం జగన్ పాలనలో రైతులకు కూడా కులం అంటగట్టి వివక్ష చూపారని పెమ్మసాని విమర్శించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్లో 2 సెంట్లలో పేదలకు ఇళ్లు, అర్బన్లో టిట్కో గృహాల నిర్మాణం చేపట్టి అర్హులకు అందిస్తామని హామీ ఇచ్చారు. అలా కాకుండా సమస్యలు లేని గ్రామాల్లో చిన్న చిన్న ప్లేసులు అన్ని ల్యాండ్లు మీ చేతుల్లోకి వెళ్ళాలంటే దేనికి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ప్రజలకు జరుగుతున్న మేలేంటి, ఇది పరిస్థితి. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రగ్స్ మయమైపోయారు. గంజాయి అనే ఒకళ్ళు అనుకున్నారు, గంజాయి కాదు ఐవీ డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారు పిల్లలు. చాలా ఘోరంగా ఉంది, తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. అదేవిధంగా రాజధాని ప్రాంతం ఉంది, మన కిలా రోసే గారు నిన్న చెప్తా ఉన్నారు, ఆయన కూడా 3 రాజధానుల పద్ధతిలోనే ఆయన వెళ్తారంట. అసలు 3 రాజధానుల పద్ధతి ఏంటది? మీరు ఎప్పుడన్నా ఎలక్షన్ ముందు లాస్ట్ టైం చెప్పారా 3 రాజధానులు? మీరు చెప్పకుండా ఓట్లు వేయించుకున్నారు ఈ ప్రాంతం నుంచి. కిలార్ రోసే గారికి కనీసం దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. ఆయన నేను 3 రాజధానులు సపోర్ట్ చేస్తానంటారు.
ఎలా నువ్వు అసలు ఈ ప్రాంతంలో పుట్టి పక్క లోకల్ అంటాడు. పక్క లోకల్ అంటే ఇదే మూడు రాజధానులు ఒప్పుకోవటం. ఆ పక్క లోకల్ అంటే అది, ఎందుకంటే ఎవరైనా సరే అవినీతి చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి పాదాల దగ్గర ఎలా వాలిపోతారో రోసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర అవినీతి చేసిన ఎవడి పరిస్థితి అయినా ఇదే. కాబట్టి మీరు అవినీతి చేయకుండా కొద్దిగా కాలరెత్తుకుని తిరిగే విధంగా బతకండి బ్రదర్. మీరు సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పాకాలపాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, సర్వజనుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి మేనిఫెస్టో ఉందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను కబ్జా చేయాలనే వైసీపీ ఆలోచనలను సాగనీయబోమని చెప్పారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కన్నా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దయచేసి గమనించండి, ఈ 5 సంవత్సరాల అరాచక పాలన అంతరం పలుకుదాం, అభివృద్ధి ప్రదాత కన్నా గారిని గెలిపించుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ దూసుకుపోతున్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ తనని గెలిపించాలని భాష్యం ప్రవీణ్ ప్రజలను కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ బెల్లంకొండలో పాల్గొన్న భాష్యం ప్రవీణ్ స్థానిక సమస్యలపై ఆరా తీశారు. అధికారంలోకి రాగానే ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్దితో పాటు పేదల సంక్షేమం జరగాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అట్టహాసంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 52వ డివిజన్లో చేపట్టిన ప్రచారంలో గడప గడపకు తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వైసీపీ 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు. అర్హత ఉన్న సాకులు చూపి సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని నసీర్ ధ్వజమెత్తారు. తనని గెలిపిస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్దికి కృషి అయినట్లు చెప్పారు. వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు నిబంధనలతో అనేక మంది పెన్షన్లు తీసేసి ముసల ముత్తగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ నగరంలో ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఇళ్ల పట్టాలు లేకుండా వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ లేనటువంటి పరిస్థితులకు అందరికీ కూడా తప్పకుండా రాబోయేటువంటి ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంటిని కూడా పక్కా రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీ వాడిగా మీ సామాన్యుడిగా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి సాధక బాధలు నష్ట కష్టాలలో మీతో పాటు భాగస్వాములు అవుతున్నటువంటి నన్ను ఆదరించాలని. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ధీమా వ్యక్తం చేశారు. రాయలపేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్ల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా నియోజకవర్గ అభివృద్దికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ ఫోటో ఉంటే ముస్లిం మైనార్టీల ఓట్లు కూటమికి పడవనే కూటమి మేనిఫెస్టో ప్రతులపై మోడీ ఫోటో లేకుండా చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముస్లింలకు ఎందుకు లోన్లు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోలేదని మస్తాన్ వెళ్లి ప్రశ్నించారు. ఇవాళ వీళ్ళు అంటారో మైనార్టీ సోదరులకంట మోజన్లకి ఇమాములకి 5,000 10,000 నువ్వే నిద్రపోయావా? ఆ రోజు ఏం ఎందుకు సహాయం చేయలేదు? ఇవాళ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ లేకుండా, నరేంద్ర మోడీ బొమ్మ లేకుండా, అంటే నరేంద్ర మోడీ రేపటి రోజు వచ్చి అది చంద్రబాబు నాయుడు చెప్పాడు నాకు సంబంధం లేదని చెప్పటమా? ఇవాళ మీరు 4% రిజర్వేషన్ మీద మాట్లాడండి, సిఏఏ మీద మాట్లాడండి, ఎన్ఆర్సీ మీద మాట్లాడండి. మీరు మీ నాయకుడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గుంటూరు తూర్పు గడ్డ మీద ఛాలెంజ్ ఇస్తున్నాను, సిఏఏ మీద కానీ, ఎన్ఆర్సీ మీద కానీ, 4% రిజర్వేషన్ మీద కానీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద మైనార్టీలకు అండగా నిలబడేటటువంటి కానీ, పేద ముస్లిం మైనార్టీలకి, క్రిస్టియన్ మైనార్టీలకి అవసరానికి తగ్గ ఆర్థిక సహాయం వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన కూటమి మేనిఫెస్టో అంతా అబద్దాల పుట్ట అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసే కన్నా అమలు చేయగలిగిన హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చాలనేదే సీఎం జగన్ ఉద్దేశమని చెప్పారు. నిరుద్యోగులకు 3,000 భృతి, రైతులకు 20,000 ఆర్థిక సాయం అని మేనిఫెస్టోలో పెట్టారని, వాటికి అర్హతను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని ముందే గమనించిన బీజేపీ మేనిఫెస్టో ప్రకటన కార్యక్రమంలో అంటి ముట్టనట్లు వ్యవహరించిందని సజ్జల అన్నారు. అవతల వాడు 2 అన్నాడు కదా, మనం 4 చేద్దామని పోటీకి పోకుండా, అదొక వేలం పాటలో ఉన్నట్టు నేను 1 ఇస్తానంటే లేదు నేను 2 ఇస్తానని పోకుండా, పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడ మన ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకుని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం. ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు, ఎందుకంటే తెలుసు, ఉన్న పరిస్థితి తెలుసు. మైనారిటీల అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. నల్లచెరువులో గల్లా మాధవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ బీజేపీ కూటమి కట్టిందని, బీజేపీ ముస్లింలకు అన్యాయం చేస్తుందని, వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఐకమత్యంగా ఉండే ముస్లిం హిందువుల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రానున్న రోజుల్లో పనిచేస్తామన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఎంతో మంది ముస్లిం సోదరులందరూ నా వెంట నడుస్తూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలకి డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాము. ఇందాక ఒక తమ్ముడు నన్ను ప్రశ్నించారు, అక్క వచ్చి ఓట్లు అడిగారు, మరి మా సమస్యల పరిస్థితి ఏంటి, తర్వాత మీరు అందుబాటులో ఉంటారా అని నన్ను ఒక ప్రశ్న అడిగారు. చాలా సమంజసమైన ప్రశ్నే అడిగావు తమ్ముడు, నిజంగానే వచ్చిన నాయకులు ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నది లేదు, వచ్చి ఓట్లు అడగడానికే వచ్చారు. గడిచిన 5 ఏళ్లలో మనం చూసాము, ఓట్ల కోసం వచ్చిన నాయకుడు ఒక్కడు కూడా మీ మొహాన్ని చూసింది లేదు, కాబట్టి మీకు ఈ అనుమానం వచ్చి ఉండొచ్చు. అయితే ఈరోజు మీకోసమే వచ్చా తమ్ముడు, నేను మీ సమస్యలు తీర్చడం కోసమే ఈరోజు నేను రోడ్డెక్కాను తమ్ముడు. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, కాబట్టి మీరు సంకోచించకుండా ఈసారి సైకిల్కి ఓటేసి గెలిపించండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే సైకిల్కే ఓటేయాలి అని చెప్పి ఆ తమ్ముడికి హామీ ఇచ్చి ప్రచారం చేసుకోవడం మొదలయ్యింది. అయితే ఇక్కడ మైనారిటీ సోదరులు ఎంతో మంది ఉన్నారు, కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీడియా పూర్వకంగా. ఆంధ్ర రాష్ట్రంలో పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం ఎంపీపీ హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు తాను కష్టపడి పనిచేస్తుంటే అవమానాలకు గురిచేశారని హనుమంతరావు ఆరోపించారు. అనేక అంశాలను వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని హనుమంతరావు ప్రకటించారు. పార్టీ ప్రోగ్రామ్స్ సంవత్సరాల కాలం నుంచి ఎటువంటి ఇన్విటేషన్ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను పలుమార్లు కంప్లైంట్ చేశాను, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి పైపెచ్చడానికి వత్తాసు కలగడం జరిగింది. మరి ఇప్పుడే ఎందుకు మీరు మాట్లాడారంటే, మరి కనీసం నామినేషన్ కూడా పిలవకపోతే ఆ విషయం కూడా నేను పార్టీ దృష్టిలో పెట్టాను. మరి కనీసం ఒక నాయకుడిని అయి ఉండి, మరి ఈ మండలానికి ప్రజాప్రతినిధి అయి ఉండి, 62,000 మంది ఓటర్లకు నేను ప్రతినిధిగా ఉండి, మరి చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోలేను, పార్టీకి పని చేయకుండా ఇంట్లో కూర్చోలేను. ఒకవేళ పార్టీకి పనిచేసినా కూడా హనుమంతరావు పార్టీకి పనిచేయలేదని కంప్లైంట్ చేసి పార్టీని సస్పెండ్ చేపిస్తానని శంకర్రావు బహిరంగంగా మాట్లాడుతున్నాడు. నా రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను నా మీద నా క్యాపబిలిటీ మీద నమ్మకంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నన్ను నియమించారు. దాన్ని నన్ను అడిగారు, డైరెక్ట్గా అడిగారు శంకర్రావు గారు, నేను చెప్పకుండా నీకు ఇట్లా ఈ పదవి ఎట్లా వచ్చిందని. నామినేషన్కి ఒక ఎంపీపీ అయినటువంటి ఒక బీసీ ఎంపీపీ అయినటువంటి హనుమంతరావుని పిలిచారా లేదా అని చెప్పి అడగండి. నేను అమరావతి శివాలయంలో ప్రమాణం చేయడం కన్నా నేను సిద్ధంగా ఉన్నాను. ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అలీనగర్ ఆనందపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను జంగాల అజయ్ కుమార్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ నగర సమితి సభ్యులు మంగా శ్రీనివాస్, జంగాల చైతన్య, నూతలపాటి చిన్న, అప్పమ్మ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారం అట్టహాసంగా కొనసాగుతోంది. నాలుగో డివిజన్లో నిర్వహించిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో గడప గడపకు తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు చేసింది ఏమీ లేదని నూరి ఫాతిమా విమర్శించారు. 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో పేదలు సంతోషంగా ఉన్నారని, మరలా వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఓటర్లు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని బీజేపీ ప్రకటిస్తే ఏపీలో కొనసాగిస్తామని చంద్రబాబు మాట్లాడడం నమ్మశక్యంగా లేదని నూరి ఫాతిమా అన్నారు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఒకేసారి ఇచ్చారు, అది కూడా స్పష్టత ఇచ్చారు. ఒక్కొక్క ఎంత కేటాయిస్తాం, ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రం గురించి కానీ ఒక రూపు, అంటే ఏ విధంగా రాబోయే తరాల్లో ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలనే స్పష్టత జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రభుత్వానికి, ప్రజలకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి తోడుండండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. టీజీపీఎస్ కాలేజ్ నందు టైక్వాండో, కొరియన్ కరాటే శిక్షణ సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. టైక్వాండో ఆల్ ఇండియా ఫ్రేమ్ ఇండియా వారిచే ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ అల్హరి శ్రీనివాస్, గొరవయ్య, చైతన్య మాస్టారు, ఎస్వి కృష్ణ తదితరులు హాజరయ్యారు. అలహరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ టైక్వాండో వలన మంచి డిసిప్లిన్ వస్తుందని, శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా బలంగా తయారవుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమ్మర్ క్యాంప్ అంటే 1000 రూపాయలు వసూలు చేసేవాళ్లు చూశాను కానీ టీటీడీ అకాడమీ వారు 500 నుంచి 700 రూపాయలు కట్టించుకుని డ్రెస్ ఇచ్చి 30 రోజులు కోచింగ్ ఇవ్వటం చాలా ఆశ్చర్యపరిచిందని అన్నారు. ఇంత తక్కువలో కూడా మీకు అందిస్తున్న చైతన్య మాస్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. రికార్డుతే గాని డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి. కూలీ పనులు చేసుకుని కడుపు నింపుకుంటూ ఆ కుటుంబం జీవనం సాగిస్తుంది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా విధి కాటేసింది. ఇంటి మహిళ అనారోగ్యం పాలవడంతో అప్పులు చేసి మరీ వైద్యం అందిస్తున్నారు. అయినా కూడా మహిళ కోలుకోకపోవడంతో మెరుగైన వైద్యం అందించేందుకు ఆ పేద కుటుంబం దాతల సహాయాన్ని కోరుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు దాతలను వేడుకుంటున్నారు. శ్రీనివాసరావుపేటకు చెందిన దాసరి ప్రభావతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలు భర్త బేల్దారు పనిచేసుకుంటూ తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి మరీ వైద్యం ఇప్పిస్తున్నారు. ఇంకా వైద్యానికి అధిక మొత్తంలో నగదు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు దాతల సహాయాన్ని అర్థిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రభావతికి మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. ఆర్థిక సాయాన్ని అందించే దాతలు 7330700996 నెంబర్ను సంప్రదించాలని కోరారు. మా మమ్మీకి హెల్త్ బాగోవడం లేదు. యాక్చువల్లీ 20 ఫిబ్రవరి అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ తర్వాత చాలా కాంప్లికేషన్స్ అయిపోయాయి, బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసేసి అట్లా కొంచెం దానికి తోడు కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చింది. అందుకని ఇక్కడ కిల్లారి సునీల్ గారి దగ్గర చూపించుకోవడం జరిగింది. ఇప్పటికే అంటే ఐసీయు వెంటిలేటర్ మీద పెట్టారనమాట. కొంచెం అది బాగా కాంప్లికేషన్స్ అయ్యి అండ్ ఊపిరితిత్తుల్లోకి కూడా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. గుండె కూడా బాగా వీక్ అయ్యింది, బ్లడ్ ప్రెషర్ కూడా బాగా తగ్గిపోయింది. సో ఫైనాన్షియల్గా మన దగ్గర అంత ఇది లేదు. ఇప్పటికే
2 లక్షల వరకు పెట్టేస్తున్నాము. తెచ్చిన చోటల్లో అప్పులు తీసుకొచ్చాము, గోల్డ్ పెట్టేశాము. ఇంకా మన దగ్గర అంత స్తోమత లేదు. ఇంకా కట్టాల్సిన డ్యూ 2 లక్షల వరకు ఉంది. అండ్ కొన్ని మెడికల్ షాప్లో కూడా డ్యూ ఉన్నాయి. సో అందుకోసమని నేను సిటీ కేబుల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో కొంచెం ఎవరైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మాదిగా సామాజిక వర్గానికి వైసీపీ అందించిన సంక్షేమాన్ని చూసి మళ్లీ వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ మాదిగా సామాజిక వర్గ నాయకులు అన్నారు. చంద్రమౌళి నగర్లోని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాదిగ సామాజిక వర్గ నాయకులు మీడియాతో మాట్లాడారు. మాదిగ సామాజిక వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాల అభివృద్దికి వైసీపీ కృషి చేసిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాయన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మాదికలకు రావాల్సిన కోటాను వైసీపీ అమలు చేసిందన్నారు. వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఇచ్చిన జీవోను అమలు చేయకుండా మాదికలను మోసం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మాదిగల పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అధికారం కోసం ఎన్నో రకాల హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను మోసం చేశారని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. రాష్ట వ్యాప్తంగా చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్రకు నల్లచెరువులో గల్లా మాధవి స్వాగతం పలికారు. యాత్ర చేపట్టిన నిరుద్యోగ జేఏసీ నాయకులను ఆమె అభినందించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీపై పెడతారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్, కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. జగన్ సొంత జిల్లాకు కడపకు ఉక్కు పరిశ్రమలను తెస్తానని చెప్పి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనే జగన్కు ఓట్లను అడిగే హక్కు లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయలేని రజని ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ బ్రాహ్మణులకు అండగా నిలిచిందని, రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణులు ఒక్కటిగా వైసీపీని గెలిపించాలని బ్రాహ్మణ సంఘం నాయకులు జె శ్రీకాంత్ కోరారు. బృందాన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో శ్రీకాంత్ మాట్లాడుతూ మొదటి నుండి వైసీపీ పార్టీ బ్రాహ్మణులకు అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు బ్రాహ్మణ సామాజిక వర్గంలోని ఉద్యోగుల వయోపరిమితి తగ్గించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. అర్చకులకు వంశపారపర్యంగా వచ్చే వాటిని తొలగించడంతో పాటు హిందూ దేవాలయాలను కూల్చారన్నారు. జగన్ బ్రాహ్మణులకు సలహాదారులుగా స్థానం కల్పించడమే కాకుండా బ్రాహ్మణులకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అండగా నిలిచారన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోలాహలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రచారంలో పాల్గొంటున్న ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. 75 తాళ్లూరులో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు అందే సంక్షేమ ఫలాల లబ్ధిని భాష్యం ప్రవీణ్ వివరించారు. ప్రత్యేక ప్రణాళికతో పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పలు ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజధాని మన అమరావతి అయితే అది అమరావతిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే రాజధాని ఇక్కడ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి గనక ఓటు వేస్తే రాజధాని వైజాగ్ వెళ్ళిద్దో ఎక్కడికి వెళ్ళిద్దో కూడా తెలియదు, అది గుర్తుపెట్టుకోండి తల్లి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన గ్రామ భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో మీరు తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపిస్తే
గ్రామాల్లో రోడ్ల విషయంలో కానీ వీధి లైట్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఎటువంటి డెవలప్మెంట్ విషయాలన్నా చేసే బాధ్యత రాదని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లానే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు కూడా అందే విధంగా చేసే బాధ్యత రాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నానమ్మా. చంద్రబాబు పాలనలో బీసీలను వెన్నుపోటు పొడిచారని వైసీపీ బీసీ నాయకులు అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కృష్ణానగర్లోని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య కార్యాలయంలో జై బీసీ వన్స్ మోర్ వైసీపీ పోస్టర్ను బీసీ నాయకులు ఆవిష్కరించారు. బీసీలకు అండగా ఉండి ముందుకు నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గతంలో ఎంపీ గల్లా జయదేవ్ను వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ను ఎంపీగా నిలబెట్టారన్నారు. గుంటూరు పార్లమెంటులో ఉన్న సమస్యలేమిటో పెమ్మసానికి తెలుసా అని ప్రశ్నించారు. డబ్బుతో జిల్లా ప్రజలను మభ్యపెట్టాలని పెమ్మసాని చూస్తున్నారన్నారు. బీసీలందరూ ఒక్కటే, కిలారి రోసయ్యను ఎంపీగా గెలిపించాలని కోరారు. సత్తెనపల్లి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్తెనపల్లి నియోజకవర్గం రఘురామ్ నగర్ ప్రజావేదికలో నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి, సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు, పల్నాడు అభివృద్ది ప్రదాత డాక్టర్ కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏసీ కాలేజీలో జరగనున్న ఈవీఎంల కమిషనింగ్ ఏర్పాట్లపై తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో అధికారులతో కలిసి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల ర్యాండమైజేషన్ మేరకు ఈవీఎంల కమిషనింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 3వ తేదీన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించే హోమ్ ఓటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని 11 బృందాలను ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిసారిగా అమలు చేసిన హోం ఓటింగ్ విధి విధానాలపై ప్రతి ఒక్కరికి సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బెల్లంకొండ మండలం చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 4.1 కోట్ల మంది ఓటర్లు, 46389 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. కొలకలూరులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన పెమ్మసాని గ్రామస్తులతో ముఖాముఖి. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారని విమర్శ. సర్వజనుల సంక్షేమమే కూటమి లక్ష్యం, ఆ దిశగానే మేనిఫెస్టో ఉందన్న కన్నా లక్ష్మీనారాయణ. తూర్పు పశ్చిమలో టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ది సాధ్యమని వెల్లడి. గ్రామ గ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్న భాష్యం ప్రవీణ్, సమస్యలపై ఆరా, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా. తూర్పులో మస్తాన్ వలీ విస్తృత ప్రచారం, కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా, 10 ఏళ్లు నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదని ఆరోపణ. తల్లి కోసం కూతురి ఆరాటం, వైద్య ఖర్చుల నిమిత్తం
దాతల సాయం కోరుతూ విన్నపం. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.